సాధారణంగా పెళ్లిలో పెళ్లి కూతురు ఎక్కువగా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. కారణం, ఆమె పుట్టిన ఇల్లుని తల్లిదండ్రుల్ని వదిలి వెళ్ళిపోతుంది అని. కానీ పెళ్లి కొడుకు ఎక్కేక్కి ఏడవడాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? నాకు ఈ పెళ్లి వద్దు అని బతిమిలాడడం చూసారా? ఇంజనీర్ కి షాదీ హోతీ రహీ ఔర్ షాదీ కే వక్త్ ఇంజనీర్ రోతా రహా, కహతా రహా షాదీ సే బెహతర్ హై ముజే మార్ దీజియే. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి ఒక ఇంజనీర్. ఇతని పేరు వినోద్ కుమార్. ఇతను ఇంతగా ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, ఇతన్ని కిడ్నాప్ చేసి బలవంతంగా ఒక అమ్మాయితో పెళ్లి చేస్తున్నారు. ఇతని కిడ్నాప్ చేసింది కూడా ఎవరు బయట వాళ్ళు కాదు, తన సొంత ఫ్రెండే ఇతని కిడ్నాప్ చేయించి గన్ పాయింట్ మీద బెదిరించి పెళ్లి చేశారు. ఇలా కేవలం వినోద్ కుమార్తో మాత్రమే కాదు, ప్రతి సంవత్సరం 7 నుంచి 10 వేల అబ్బాయిల పెళ్లిలను ఇలాగే కిడ్నాప్ చేసి బలవంతంగా చేస్తున్నారు. ఇలాంటి పెళ్లినే పకడ్వా వివాహ అంటారు. ఇలాంటి పెళ్లిళ్ళు ఇప్పటికీ బీహార్లోని కొన్ని జిల్లాల్లో ఓపెన్గా జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రింద ఇలాంటి ఒక కేసు బయటకు వచ్చింది. అందులో గౌతమ్ కుమార్ అనే ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేశారు. ఎందుకో తెలుసా? అతనికి వారం రోజుల కిందే ఒక గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం వచ్చింది. అలాగే ఒక పశువుల డాక్టర్ని తమ ఆవుకు ఆరోగ్యం సరిగా లేదని పిలిపించి అతన్ని అక్కడే బంధించి బలవంతంగా పెళ్లి చేశారు. బీహార్లో ఇలాంటి పెళ్లిళ్ళు చేయించడానికి సెపరేట్గా గ్యాంగ్స్ కూడా ఉన్నాయి. ఈ గ్యాంగ్స్ ఇలాంటి పెళ్లిళ్ళు చేయడానికి డబ్బుల్ని తీసుకుంటాయి. నేను మీకు ఇందాక చెప్పాను, ఇలాంటి పెళ్లిళ్ళు బీహార్లో ప్రతి సంవత్సరం 7 నుంచి 10 వేల వరకు జరుగుతాయి అని. కానీ ఆ సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉండొచ్చు. చాలామంది పరువు పోతుందని లేదా ఇలాంటి గూండాలకు భయపడి బయటకు చెప్పారు. బీహార్లో జరిగే ఇలాంటి పెళ్లిళ్ల కాన్సెప్ట్ పైన ఒక బాలీవుడ్ సినిమా కూడా వచ్చింది. ఆ సినిమాకి నేషనల్ అవార్డు కూడా దక్కింది. నిజం చెప్పాలంటే ఇలా కిడ్నాప్ చేసి పెళ్లి చేయడం అనేది బీహార్లో ఒక సాంప్రదాయం అయిపోయింది. ఈ సాంప్రదాయం గురించి మేము డీప్గా రీసెర్చ్ చేస్తే మాకు కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. అసలు ఈ పకడ్వా వివాహం అంటే ఏమిటి? అబ్బాయిలను కిడ్నాప్ చేసి పెళ్లి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలాంటి పెళ్లిళ్లను ఎవరు చేయిస్తున్నారు? ఇలా బలవంతంగా పెళ్లిళ్ళు చేసిన తర్వాత ఆ అబ్బాయి అమ్మాయి భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈ విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. In January this year, a 29-year-old man from India's Bihar state made headlines when he was abducted at gunpoint and forced to marry someone that he'd never met. మన దేశంలో పెళ్లి అనేది ఒక పవిత్రమైన బంధం. మన హిందూ ధర్మం ప్రకారం దీన్ని 7 జన్మల బంధంగా భావిస్తారు. మన హిందూ ధర్మంలో మొత్తం 5 రకాల పెళ్లిళ్ళు ఉంటాయి. 1 బ్రహ్మ వివాహం, 2 గాంధర్వ వివాహం, 3 దైవ వివాహం, 4 అర్ష వివాహం, 5 అసుర వివాహం. ఈ బీహార్లో కిడ్నాప్ చేసి చేసే పెళ్లి అసుర వివాహం కేటగిరీ కిందకి వస్తుంది. అసుర వివాహం అంటే ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఈ ఇద్దరి ఇష్టాలకు విరుద్ధంగా బలవంతంగా వాళ్లకు పెళ్లి చేయడం. మొదట్లో ఇలాంటి పెళ్లిళ్ళు బీహార్లో ఎక్కువగా జరిగేవి కాదు. కానీ ఇప్పుడు ఇలాంటి పెళ్లిళ్ళు చేయడానికి కొన్ని గ్యాంగ్స్ క్రియేట్ అయ్యాయి. ఇలాంటి గ్యాంగ్స్కి ఇది ఒక బిజినెస్ అయిపోయింది. షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ గ్యాంగ్స్ అబ్బాయిలను కిడ్నాప్ చేసి పెళ్లి చేయడం మాత్రమే కాదు, దగ్గరుండి వాళ్లకు శోభనం కూడా జరిగేలా చేస్తారు. అలా ఎందుకు అంటే, శోభనం జరిగిన తర్వాత పెళ్లి కొడుకు ఆ అమ్మాయిని వదిలేయడు అని వీళ్ళ ప్లాన్. వీళ్ళు మెయిన్గా టార్గెట్ చేసేది 22 నుంచి 26 సంవత్సరాల మధ్య వయసున్న అప్పర్ క్యాస్ట్ అండ్ సెటిల్ అయిన అబ్బాయిలు. గవర్నమెంట్ జాబ్ వచ్చిన అబ్బాయిలకైతే హై డిమాండ్ ఉంటుంది. మీరు చెప్తే నమ్మరు, బీహార్లో చాలామంది పేరెంట్స్ కాస్త సెటిల్ అయిన వాళ్ళ అబ్బాయిలను బయటకు పంపాలంటేనే భయపడతారు, ఎందుకంటే ఎక్కడ కిడ్నాప్ చేసి పెళ్లి చేస్తారు అని. ఇప్పుడు మీ అందరి మైండ్లో ఒక డౌట్ వచ్చి ఉంటుంది, కిడ్నాప్ చేసి పెళ్లిళ్ళు చేస్తున్నారని చెప్తున్నారు, మరి ఈ కిడ్నాపర్స్కి అలా చేయమని ఎవరు చెప్తున్నారు? వాళ్ళకి ఎవరైనా డబ్బులు ఇస్తున్నారా అంటే ఎస్, ఇలా చేయమని ఆ గ్యాంగ్స్కి అమ్మాయి వాళ్ళ పేరెంట్సే డబ్బులు ఇస్తారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టయిపోయింది. ఎస్, మీరు విన్నది నిజమే. బీహార్లో అమ్మాయిల తల్లిదండ్రులే ఒక మంచి అబ్బాయిని చూసి కిడ్నాప్ చేసి వాళ్ళ కూతురికి పెళ్లి చేయాలి అనుకుంటారు. మంచి మంచి కట్టుబాట్లు సార్. కానీ అమ్మాయిల పేరెంట్స్ ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే, దీని వెనకాల ఒక బలమైన కారణం ఉంది. బీహార్లో ఈ పకడ్వా వివాహం ఎంత ఫేమసో, పెళ్లికి ఇచ్చే కట్నం కూడా అంతే ఫేమస్. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టు బీహార్లో కూడా కట్నం అనేది ఒక అతిపెద్ద సమస్య. ఒక వ్యక్తి ఎంత పేదవాడైనా సరే
తన కూతురికి పెళ్లి చేయాలి అంటే లక్షల్లో కట్నం ఇవ్వాల్సి ఉంటుంది. మంచి ఉద్యోగం చేస్తున్న అబ్బాయిలైతే ఎంత కట్నం తీసుకోవాలో ముందే డిసైడ్ అయి ఉంటారు. ఇక గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళ డిమాండ్స్కి హద్దే ఉండదు. ఒకసారి ఈ వీడియో క్లిప్ ని చూడండి. కౌన్ కహతా హై కి దహేజ్ దహేజ్ నహి చల్తా హర్ ఏక్ జగహ్ చల్తా లేకిన్ కోయి జాన్తా హై కోయి నహి జాన్తా హై హమ్కో నహి మిలా తో ఆప్ లోగ్ జాన్ గయే హమ్ లోగ్ భీ ఇత్నా ఖర్చా కియే హై కహాన్ సే హమ్ అరేంజ్ కరేంగే దేఖే దోస్తో మేరా మాయ బాప్ కా అచ్చా తా తో నా తో మిల్వే కియా హై 1 లక్ష నా బాకీ హై వో తో మిల్ హీ జాయేగా నా సోనా కా చైన్ ఔర్ అంగూఠీ వో భీ బాకీ హై తో ఉమర్ బా వక్త్ మే మిల్ జాయేగా నహి నహి హమ్కో అభీ ఇక్కడ ఈ అబ్బాయి కట్నం తీసుకుంటూ దొరికిపోయాడు. ఇతను చెప్పేది ఏమిటంటే కట్నం ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు, అందుకే నేను తీసుకుంటున్నాను, అందులో తప్పేముంది అని. అయితే ఇతను అమ్మాయి వాళ్ళ నాన్న 1 లక్ష రూపాయలు తక్కువగా ఇచ్చాడని పెళ్లి మొత్తాన్ని ఆపేశాడు. వీడికి ఎందుకంత గర్వం అంటే వీడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, అది కూడా ఒక చిన్న అసిస్టెంట్ జాబ్. అందులో వీడికి 20,000 శాలరీ కూడా సరిగా రాదు. కానీ ఈ గవర్నమెంట్ జాబ్ చేసేవారికి శాలరీతో సంబంధం లేదు, గవర్నమెంట్ జాబ్ అయితే చాలు, బయట మార్కెట్లో వాళ్ళ వాల్యూ విపరీతంగా పెరిగిపోతుంది. చాలామంది అబ్బాయిలైతే గవర్నమెంట్ జాబ్ని సాధించేదే ఎక్కువగా కట్నం తీసుకోవడానికి. మీరు చెప్తే నమ్మరు, బీహార్లో గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే ప్యూన్ కూడా నాది గవర్నమెంట్ జాబ్ అని చెప్పి లక్షల్లో కట్నం తీసుకుంటాడు. అబ్బాయిల తల్లిదండ్రులు కూడా కట్నం తీసుకోవడం వాళ్ళ హక్కుగా భావిస్తారు, ఎందుకంటే పిల్లల్ని పోషించడానికి వాళ్ళ చదువులకు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాం కాబట్టి కట్నం తీసుకోక తప్పదని వాళ్ళు డిసైడ్ అయి ఉంటారు. ఇలా బీహార్లో అబ్బాయిలు కట్నం ఎక్కువగా అడగడం, బాగా సెటిల్ అయిన గవర్నమెంట్ ఉద్యోగం చేసే అబ్బాయిలు మరింత కట్నం అడగడంతో అక్కడ అంత కట్నం ఇచ్చుకోలేని ఆడపిల్లల పేరెంట్స్ అంతా కలిసి ఇదిగో ఇలాంటి పక్కడవా వివాహాన్ని కనిపెట్టారు. ఇందులో వీళ్ళు చేయాల్సింది చాలా సింపుల్, మంచి సెటిల్ అయిన అబ్బాయిని సెలెక్ట్ చేసి వాన్ని కిడ్నాప్ చేసి బెదిరించి అమ్మాయితో పెళ్లి చేస్తారు. పెళ్లి తర్వాత వాళ్ళతో బలవంతంగా శోభనం కూడా చేయించి అలా వదిలేస్తారు. అలా చేయడం వల్ల అబ్బాయి తప్పించుకొని పారిపోడని వాళ్ళ ప్లాన్. ఇప్పుడు మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, అదేంటి బ్రదర్, ఎవడో వచ్చి కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోమంటే ఆ అబ్బాయిలు అంత ఈజీగా ఎలా చేసుకుంటున్నారు, ఏమాత్రం తిరగబడరా అని. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇదంతా జరుగుతుంది బీహార్లో, అండ్ ఈ బీహార్లో ఇలాంటి పెళ్లిళ్ళు చేసేది పెద్ద పెద్ద గూండాల గ్యాంగులు, వాళ్ళ దగ్గర వెపన్స్ కూడా ఉంటాయి. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఈ పక్కడవా వివాహం లిటరల్లీ గన్ పాయింట్ మీద జరుగుతుంది. అంటే అబ్బాయి తల మీద గన్ పెట్టి తాళి కట్టరా అని బెదిరించి మరీ కట్టిస్తారు. ఈ గ్యాంగ్స్ కేవలం పెళ్లి చేసి వదిలేరు, వాళ్ళతో బలవంతంగా శోభనం చేయిస్తారు. అండ్ ఆ తర్వాత కూడా అబ్బాయి అమ్మాయిని వదిలేందుకు ఎటువంటి ప్రయత్నం చేయకుండా వాళ్ళ ఫ్యామిలీని బెదిరిస్తారు. ఒకవేళ అబ్బాయి అమ్మాయిని వదిలించుకునే ప్రయత్నం చేశాడే అనుకోండి, వాన్ని పట్టుకుని విపరీతంగా కొడతారు. మొత్తంగా చెప్పేది ఏమిటంటే ఈ పెళ్లి అనేది కంప్లీట్ భయం మీద జరుగుతుంది. ఈ కిడ్నాప్ చేయబడిన అబ్బాయి చేతిలో ఏది ఉండదు, ఆ గ్యాంగ్స్ చెప్పినట్టు వినడం తప్ప. చెప్పడం మర్చిపోయాను, ఈ పక్కడవా వివాహంలో పెళ్లి చేయించే గ్యాంగులు ఆ మొత్తం తంతును వీడియో కూడా చేస్తారు. వీళ్ళ దగ్గర లాయర్స్ కూడా ఉంటారు, పెళ్లి జరిగింది అని చెప్పడానికి కావలసిన ప్రూఫ్స్ అన్నిటినీ వాళ్ళు అక్కడ రికార్డ్ చేసుకుంటారు. ఇద్దరి సంతకాలు తీసుకుని డాక్యుమెంట్స్ కూడా రెడీ చేస్తారు. రేపు అబ్బాయి లీగల్గా వెళ్ళి అమ్మాయిని వదిలించుకునే ప్రయత్నం చేసినా దాన్ని ఆపేందుకు వీళ్ళు ముందే ఇదంతా చేస్తారు. ఇంత చేశాక కూడా ఎవరైనా అబ్బాయి ఆ పెళ్లిని బ్రేక్ చేయాలని చూస్తే అతనిపైన ఫేక్ డౌరీ కేసులు వేసి ఇరికిస్తారు. మ్యాక్సిమం ఇలాంటి అబ్బాయిలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ కోర్టు చుట్టూ తిరగడం ఎందుకని చెప్పి చివరికి ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తారు. అలాగే ఒకవేళ ఇలా పెళ్లి జరిగిన అబ్బాయి అమ్మాయిని వదిలేసినా కూడా అతనికి మళ్ళీ పెళ్లి జరగడం చాలా కష్టమవుతుంది. మన దేశంలో ఒక పెళ్లి జరిగిన తర్వాత సెకండ్ పెళ్లి అంటే అమ్మాయిని ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు. అందుకే ఈ పక్కడవా వివాహం జరిగిన తర్వాత చాలా మటుకు అబ్బాయిలు కొన్ని రోజుల్లో లేదా నెలల్లో ఆ పెళ్లిని యాక్సెప్ట్ చేయక తప్పదు. ఉదాహరణకి ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు ప్రవీణ్ కుమార్. ఈ ప్రవీణ్కి కూడా కిడ్నాప్ చేసి పెళ్లి చేశారు. ఇతను దాదాపు 3 సంవత్సరాల వరకు ఆ పెళ్లిని యాక్సెప్ట్ చేయలేదు. అతను ఆ పెళ్లిని రద్దు చేయడానికి అన్ని విధాలు ప్రయత్నించాడు. చివరికి ఇక ఇదే నా కర్మ అనుకుని అతను పెళ్లిని యాక్సెప్ట్ చేశాడు. సాదికు నహి మాన్తా నా తో కోయి అచ్చే లడ్కీ వాలే అచ్చే పరివార్ వాలే మేరే సాథ్ సంబంధ్ కర్నే సే హిచకిచాతే వో. అబ్ తో మైనే యహీ సోచ్ లియా కి ముజే జిస్ తరహ్ సే జిందగీ జీనే కా థా మేరే నసీబ్ మే జో థా వో హో గయా. అబ్ ముజే యహాన్ సే న్యూ జిందగీ కి శురువాత్ కర్నే హై అచ్చే తరీకే సే రహనా హై. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు ఇలా ఎందుకు చేస్తారు అనే విషయం పైన మేము రీసెర్చ్ చేసినప్పుడు మాకు కొన్ని మేజర్ రీజన్స్ దొరికాయి. 1, ఇలాంటి పెళ్లిళ్ళు చేసే అమ్మాయిల తల్లిదండ్రులు అప్పర్ క్యాస్ట్కి చెందిన వాళ్ళు ఉంటారు.
ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి సంబంధాలు అంత ఈజీగా దొరకవు. దొరికినా వాళ్ళు చాలా ఎక్కువ మొత్తంలో కట్నం అడుగుతారు. అప్పర్ క్యాస్ట్లో కూడా నిరుపేదలు ఉంటారు. అలాంటి వాళ్ళు వాళ్ళ అమ్మాయికి గవర్నమెంట్ ఉద్యోగం చేసే అబ్బాయిని వెతికి పెట్టలేరు. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం చేసే అబ్బాయిలు లక్షల్లో కట్నం అడుగుతారు. అందుకే వీళ్ళు పక్కడ్వా వివాహం చేసే గ్యాంగ్స్కి డబ్బులు ఇచ్చి వాళ్ళ కులానికి చెందిన ఒక మంచి సెట్ అయిన అబ్బాయిని చూసి కిడ్నాప్ చేసి వాళ్ళ కూతురితో పెళ్లి చేస్తారు. మనం ఇప్పటి వరకు కిడ్నాప్ చేయబడుతున్న అబ్బాయిల గురించి మాట్లాడాం. కానీ ఇలాంటి పెళ్లిళ్ళ వల్ల అమ్మాయిలు కూడా ఘోరంగా సఫర్ అవుతున్నారు. ఇలాంటి పెళ్లిళ్ళు చేసే తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయిల పర్మిషన్ కూడా తీసుకోరు. ఇలాంటి తల్లిదండ్రులకు కావాల్సింది సమాజంలో పరువు, గౌరవం. పెద్ద కులంలో నిరుపేద ఫ్యామిలీలు ఎక్కువగా డబ్బులు ఇచ్చి వాళ్ళ అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేయలేరు. అండ్ డబ్బులు లేని కారణంగా ఎవరు కూడా వీళ్ళ అమ్మాయిలను చేసుకోవాలి అనుకోరు. దాంతో ఆ అమ్మాయిలకు ఎక్కువ కాలం పెళ్లిళ్ళు కాకుండా ఉంటాయి. అమ్మాయిల వయసు పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రులపైన భారం పెరుగుతుంది. అందుకే వాళ్ళ అమ్మాయిలకు ఇష్టం ఉన్నా లేకున్నా కొన్ని గ్యాంగ్స్తో మాట్లాడి ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసి కిడ్నాప్ చేసి వాళ్ళకు పెళ్లి చేస్తారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ప్రాసెస్లో అబ్బాయి కేవలం ఒక్కసారి మాత్రమే కిడ్నాప్ చేయబడతాడు. కానీ అమ్మాయిని ఆ కిడ్నాప్ అయిన అబ్బాయితో వాళ్ళ ఇంటికి పంపించేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఆ అబ్బాయికి ఇష్టం లేదు. ఆ అబ్బాయికే ఇష్టం లేనప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఈ అమ్మాయిని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఇలాంటి పెళ్లిళ్ళు జరిగిన తర్వాత చాలామంది అమ్మాయిలు నరకయాతన అనుభవించారు. వాళ్ళను అత్తమామలు టార్చర్ చేయడం, ఈవెన్ భర్త కూడా ఇబ్బంది పెట్టడం చేస్తాడు. ఈ అమ్మాయిల తల్లిదండ్రులు తమ పరువు, గౌరవాన్ని కాపాడుకోవడం కోసం సొంత కూతుర్ని నరకంలోకి నెట్టేస్తారు. ఒకసారి ఈ వీడియో క్లిప్ ని చూడండి. సెహలీ యార్ క్యా బోల్తే హై దేది పరో లికో జో హువా హువా ఇస్ సబ్ కో బాత్ కో దిక్కత్ కో నా రఖో ఐసా బాత్ దునియా మే హోతే హీ రహతే హై. ఈమె పేరు మహారాణి. ఈమెతో కూడా పకడ్వా వివాహం జరిగింది. ఇక్కడ ఈమె చెప్పేది ఏమిటంటే, నా తల్లిదండ్రులు అండ్ ఫ్రెండ్స్ జరిగిందేదో జరిగిపోయింది, ఇకపై నుంచి హ్యాపీగా ఉండమని చెప్తున్నారు అని. పెళ్ళి అనేది జీవితకాలం మనతో ఉండే బంధం. మనకు అసలు ఇష్టం లేని వ్యక్తితో, మనల్ని ఇష్టపడని వ్యక్తితో జీవితాంతం ఉండడం అంటే అది మామూలు విషయం కాదు. నరకం కంటే అది ఏమాత్రం తక్కువ కాదు. ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి, మీకు నచ్చని వ్యక్తితో, మిమ్మల్ని ఇష్టపడని వ్యక్తితో మీరు లైఫ్ లాంగ్ ఉంటారా? అలాంటి లైఫ్ మీకు ఎలా ఉంటుంది? ఇలాంటి పెళ్ళిళ్ళలో చాలా వరకు అమ్మాయిలు అండ్ అబ్బాయిలు కొన్ని రోజుల తర్వాత ఇది మా కర్మ అనుకుని యాక్సెప్ట్ చేస్తారు. కానీ కొంతమంది లీగల్గా ఫైట్ చేసి పెళ్లిని రద్దు కూడా చేయించుకున్నారు. నేను మీకు స్టార్టింగ్లో తన పెళ్లిలో ఏడుస్తున్న ఒక అబ్బాయి వీడియో చూపించాను. అతని పేరు వినోద్. ఇతను తన పెళ్లి అయినప్పటి నుంచి 6 సంవత్సరాల వరకు కోర్టులో పోరాడి చివరికి ఆ పెళ్లిని రద్దు చేయించుకున్నాడు. ఒక ఆర్మీ ఆఫీసర్తో కూడా ఇలాంటి పెళ్లి జరిగింది. అతను కూడా కోర్టు చుట్టూ 10 సంవత్సరాలు తిరిగి చివరికి తన పెళ్లిని రద్దు చేయించుకున్నాడు. దురదృష్టం ఏమిటంటే, ఇప్పుడు ఇతని కేసు సుప్రీంకోర్టులో నడుస్తుంది. మన దగ్గర ప్రాబ్లం ఏమిటంటే, ఏదైనా ఒక విషయం మన దేశ కోర్టులోకి వెళ్తే ఆ సమస్య పరిష్కారం కావడానికి చాలా సమయం పడుతుంది, సంవత్సరాలు గడిచిపోతాయి. ఈ పకడ్వా పెళ్లిళ్ళు ఇప్పటికీ బీహార్లో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇలాంటి పెళ్లిళ్ళు అక్కడి ప్రజల సాంప్రదాయంలో భాగమైపోయాయి. అయితే ఈ పకడ్వా వివాహం గురించి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి సాంప్రదాయాలు మీ ఏరియాలో ఉన్నాయా? లేదా ఇలాంటి విచిత్రమైన పెళ్లిళ్ళు మీరు ఎప్పుడైనా చూశారా? మీ ఏరియాలో ఇలాంటి విచిత్రమైన సాంప్రదాయాలు ఏమైనా ఉంటే వాటి గురించి కింద కామెంట్లో తప్పకుండా మాతో షేర్ చేసుకోండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.